తమకు పెన్షన్ రావడం లేదని దోమచంద మహిళలు ఎర్గట్ల ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకట్రావుతో తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించుకున్నారు. గతంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బేడీ పెన్షన్లు వచ్చేవని అవి ఇప్పుడు రావడం లేదన్నారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే తమకు భూములు ఎక్కువగా ఉన్నాయని అందుకు పెన్షన్ రావడం లేదని తమ గోడును చెప్పుకున్నారు వీరంతా. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా బీడీ పెన్షన్లతో పాటు ఇతర పెన్షన్లు కూడా వస్తాయన్నారు. 2-3 రోజుల్లో దోమచంద గ్రామానికి వచ్చి స్వయంగా అధికారులు తమ దరఖాస్తులు తీసుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు తహసీల్దార్. కుక్యం కావాలా, బీడీలలో కావాలా, పెద్ద మనుషులకు కావాలా, ఇన్కమ్ అంతా పెడితే మా దోచంద పెట్టు ఇన్కమ్ అంతా పెట్టకపోతే మా దోచంద కుడు ఇన్కమ్ లేదు. మాకు మాత్రం కంపల్సరీ పింఛన్ రావాలా, పింఛన్ రాకపోతే మేము మాత్రం ఒప్పము. 60 ఏళ్ళ పింఛన్ రాలా మాకు, అన్ని ఉండాలి, 50 ఏళ్ళ అన్ని ఉండాలి ఇస్తాము. 2014 నుంచి పిఎఫ్ పెట్టిన వాళ్ళకు అందరికి ప్రతి ఒక్కళ్ళకు 2000 పింఛన్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వరికి అచ్చులు లేదు. ప్రతిదానికి భూమి అని చూపిస్తున్నారు సార్. ఇప్పుడు మేము అయ్యం ఇచ్చిన పేరు ముంచితే పోప, మరి వాళ్ళ పేరు కమాయిస్తే పోప. మీరు అందరూ గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు కదా సారు. ఎవరు నుంచి వచ్చారు? 200 మంది. ఇంకా 200 మందిని అక్కడ ఆపినాము. మంగళవారం నాడు పని చేయకపోతే మాత్రం 400 మంది లారీలు తీసుకొని ముసలి. ఎంఆర్ఓ సార్ ఏమన్నాడు ఇక్కడ? ఎంఆర్ఓ సార్ ఏమంటున్నారు, రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ పెట్టి, మీరు ల్యాండ్ సర్టిఫికెట్ పెట్టండి అంటారు. మేము ల్యాండ్ సర్టిఫికెట్ పెట్టాము, బీడిపిఎఫ్ ఇస్తాము, ఆధార్ కార్డు మీద మాకు చేయాలి. మాకు భూమి మాత్రము వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే మేము భూములు కొనుక్కోలేము. మేము తాత తరాల నుంచి వస్తుంది. పంచుతున్నా తల్లిదండ్రి 1 ఎకరం చేస్తున్నాడు, 1 ఎకరం 10 ఎకరాలు చేస్తున్నాడు.